సంగారెడ్డి జిల్లా మల్కాపూర్ గ్రామంలో ప్రాథమిక పాఠశాల శిథిలావస్థకు చేరి కూలిపోయింది. ఐదేళ్లు గడిచిన స్కూల్ భవన నిర్మాణం చేపట్టకపోవడంతో విద్యార్థులు అద్దెపనుల్లో చదువులు కొనసాగిస్తున్నారు. తెలంగాణ సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా మన ఊరు మనబడి కార్యక్రమం చేపట్టింది. ప్రభుత్వం ఉన్నత చదువులు చేపడుతున్నామని గొప్పలు చెప్పిన తమ గ్రామంలో మాత్రం ప్రాథమిక పాఠశాల భవనం లేకపోవడం సిగ్గుచేటని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అద్దె భవనంలో ప్రాథమిక పాఠశాల అంగన్వాడీ కేంద్రం నిర్వహిస్తున్నామన్నారు. కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లిన సమస్య పరిష్కారం కాకపోవడంతో ధర్నాలు రాస్తా రోకలు నిర్వహించామని తెలిపారు. ఇప్పటికైనా తమ పిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని ప్రాథమిక పాఠశాల అంగన్వాడీ భవనాలు నిర్మించాలని కోరారు. లేని పక్షంలో ధర్నాలు రాస్తా రోకలు ఉధృతం చేస్తామని గ్రామస్తులు హెచ్చరించారు. Yeah.